ఏపీలో అంగన్వాడి కార్యకర్తల నిరసన ఉధృతంగా సాగుతుంది. చంటి బిడ్డలతో తిరుపతిలో అంగన్వాడి వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకునే తాము తమ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టలేని దుస్థితిలో ఉన్నామని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు సీఎం జగన్ కు పట్టవా అంటూ మండిపడుతున్నారు. తాడేపల్లిలో ఏసీలో కూర్చోవడం కాదు, రోడ్డుపైకి వచ్చి తమ సమస్యలు తెలుసుకోవాలని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ అన్నకు బుద్ధి చెబుతామంటున్నారు అంగన్వాడి వర్కర్లు. ఆందోళనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. తిరుపతిలో అంగన్వాడీ వర్కర్ల ఆందోళన 5వ రోజుకు చేరుకుంది. రోజుకో విధంగా వినూత్న రీతిలో అంగన్వాడీ వర్కర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి చంటి బిడ్డలతో అంగన్వాడీ వర్కర్లు ప్రస్తుతం ఈ సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పొచ్చు. కుటుంబ పోషణ కరువైన నేపథ్యంలో ఏ విధంగా ప్రభుత్వం ఇస్తున్న జీతం తమకు సరిపోలేదని ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే చంటి బిడ్డలతో వీరందరూ నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి. పిల్లల్ని పెట్టుకుని ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు మనం? ప్రభుత్వానికి ఏం చెప్పాలి? ఇప్పుడు ఉండే కష్టాలు ఎట్టున్నాయి? మాకు జీతాలు తక్కువ అని 5 రోజులుగా మేము పోరాడుతూ ఉంటే మీకు కొంచెంగానే కనికరం లేదా? మీకు అక్క చెల్లెలు లేరా? మీకు అన్నదమ్ములు లేరా? మీకు ఎవరున్నా మీకు మీరు తల్లినే సరిగ్గా చూడలేదు, మీరు మమ్మల్ని ఏం చూస్తారు? రోడ్డులో ఎక్కి కూర్చొని బిడ్డలు అంతా పెట్టుకొని ఉంటే తక్కువ జీతంతో అడుగుతా ఉంటే మీకు కొంచెం కూడా కనికరం లేకుండా చేస్తున్నారు. ఇది బాగుండదు జగన్ గారు. మా కష్టాలు కొంచెం భావించి కనికరించి మాకు జీతాలు ప్రసాదించండి. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు చూసుకుని మీరు పిల్లల్ని తీసుకొచ్చారు, అంటే మీ పిల్లల్ని పెంచుకునే పరిస్థితి ఉందంటారా ప్రభుత్వం ఇచ్చే జీతంతో? పెంచుకోలేకనే బాధపడుతున్నాం. అంగన్వాడీ వర్కరు జగన్ అన్నేమో నేను గన్ను కంటే ముందొస్తానంటాడు, రోజక్కేమో మేము అందరం ఉన్నామంటది. మరి ఈ రోజు 5 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే మీకు జీతాలు పెంచేయలేదు, మీరు స్కూల్కి వెళ్ళండి అంటున్నారు. మా కడుపు మీద తడిగుడ్డ వేసుకొని మేము ఇంట్లో పోయి పడుకోవాలా? మా పరిస్థితి ఏమి కనికరం లేదా? ఏమనుకోని మాతో అన్నీ పెంచడానికి ఉంది, అన్ని సంక్షేమాలు నువ్వు బటన్ నొక్కుతున్నావు, కానీ ఈరోజు అంగన్వాడీ టీచర్లకు మాత్రం మేమేం అంత విరోధులమా? ఏం చెప్పండి సార్, మీరు కొంచెమైనా మానవత్వంతో ఆలోచించండి. 5 రోజుల నుంచి పని బట లేకుండా అయితే కూర్చోలేదు కదా, మా పనంతా వదులుకొని ఎంత కష్టంగా ఉంది తెలిసిన ఇక్కడ కూర్చోవడం కూడా అంత కష్టంగా ఉంది. మా వయసు 45 దాటిన వాళ్ళే కాబట్టి దయచేసి మీరు మేము అడిగిన కనీస వేతనాన్ని పెంచి మమ్మల్ని సెంటర్లకు పంపించండి. అందరికీ ఆరోగ్యం అంటున్నారు, మా పిల్లలకు ఆరోగ్యం ఎక్కడ? తెల్లవారి నుంచి సాయంత్రం దాకా ఇక్కడ ధర్నాలో ఉంటే మేమేం చేయాలా? మా పిల్లలకు పాలు లేవు, భోజనం లేదు, మేమేం చేయాలా? బిడ్డలు కూడా ఉపవాసం ఉంటూ ఇక్కడ ధర్నా చేస్తున్నాం. దయచేసి ఇది మర్యాద కాదు, ఇది పద్ధతే కాదు. ఎమ్మెల్యేలు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, సీఎం గారు ఏమంటే ఎంతసేపటికి కూడా మేము పెంచలేమంటున్నారు. అంత క్లిష్ట పరిస్థితులు అయితే లేదు, ఆలోచించి తొందరగా నిర్ణయం తీసుకోకపోతే సోమవారం నుంచి ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. నా జగనన్న, మీరు మేము ఇక్కడ జరుపుతున్న సమ్మెను చూస్తున్నారో లేదో తెలియదు, కానీ అన్నీ నేను చూస్తున్నాను విన్నాను అని అంటుంటారు. మరి మా సమ్మె 5వ రోజుకి వచ్చింది, మీరు చూస్తుంటే మా దగ్గర చంటి బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలు తీసుకొచ్చి టెంటుల్లో కూర్చోబెట్టుకొని ఉన్నాము. కనీసం వాళ్ళకి పాల డబ్బాలు కూడా ఇవ్వలేకుండా ఉన్నాము. మా కోసం మేము న్యాయంగా పోరాడుతున్న ఈ పోరాటం కోసం మీరు మాకేదో ఒక న్యాయం చేస్తారనే నమ్మకంతో మేము ఈ సమ్మెని ఇంకా ఉధృతం చేస్తాము. కానీ మీరు మాకు కానీ న్యాయం చేయకపోతే రాబోయే గవర్నమెంట్లో మీరు ఉంటారో ఉండరో మాకైతే నమ్మకం లేదు. కనీస వేతనం అడుగుతుంటే మీరు ఏం చేస్తున్నారో మాకు అసలు అర్థమే కావడం లేదు సార్. ఒక అంగన్వాడీ కార్యకర్త ఉదయం 8 నుంచి 4 గంటల వరకు మేము పనిచేస్తున్నాము, మీ లేబర్ యాక్ట్ కింద గంటకింతని మీరు విభజించారు. ఆ విభజనలో మేము పనిచేసే టైంని నిర్ధారించుకొని మాకు జీతాలు పెంచండి, ఇది మేము తెలియజేస్తున్నాము. చూడొచ్చు అంగన్వాడీ వర్కర్లు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోజుకో విధంగా, అంటే ఒకరోజు మానవహారం, మరొక రోజు ఏదైతే రాస్తారోకో, ఇలా రకరకాల నిరసనలతో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నారని చెప్పొచ్చు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో వీరందరూ తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలనేది వీరి ప్రధాన డిమాండ్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు వీరితో చర్చలు జరిపినా సరే ఆ చర్చలు విఫలం అయిన నేపథ్యంలో ప్రస్తుతం వీరందరూ కూడా ఈ సమ్మెను కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని అంగన్వాడీ వర్కర్లు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా వీరు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వాసు జగదీష్, TV5.